అంటే ఈ కంపారిటివ్ స్టడీ మనకి ఇది యూజ్ చేయొచ్చు. ఇది ఒక నెట్లో నుంచి కలెక్ట్ చేసినటువంటి ఒక కంపారిజన్, క్లియర్గా మనం చూస్తే ఓకే. అది ఎప్పుడు జరిగిన ఈవెంట్ ఈ రెండు మనకు జరిగింది, ఈ మధ్య జరిగింది చంద్రయాన్ 3. చంద్రయాన్ 4 ఏమనుకుంటున్నాం మనం? చంద్రుడి పైన ఉన్నటువంటి శాంపిల్ ఓకే, అక్కడ ఉన్నటువంటి సాయిల్ని సేకరించి మళ్ళీ రిటర్న్ భూమి వైపుకి తీసుకురావాలనేది మన ప్లాన్. కానీ అది కండక్ట్ చేసే ముందర ముందు మనకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని ఎగ్జామిన్ చేసుకోవడానికి స్వయంగా భారతదేశం స్పేడెక్స్ అనేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయనుంది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఓకే. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ త్వరలో 1 or 2 ఇయర్స్లో మనం కండక్ట్ చేయనున్నాం బై యూజింగ్ PSLV ఎక్సెల్, క్లియర్గా మనం చూస్తే. ఆ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏమీ లేదు ఓకే. అంతరిక్షంలో 2 ఆబ్జెక్ట్స్ అనేది ప్రాపర్గా అలైన్ అవుతున్నాయా లేదా, ఒకే ప్లేస్లో అవి మూవ్ అవ్వగలుగుతాయా లేదా, 2 అటాచ్ అవ్వగలుగుతాయా లేదా, ఇవన్నీ మనం పరిశీలించాలి. ఎందుకంటే మరి చంద్రుడిపైకి ఒక ఇన్స్ట్రుమెంట్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ అది అలా పైకి వచ్చేసి దానికి అటాచ్ అయ్యి అది కిందికి తీసుకురావాలి. ఇలాంటి ఎబిలిటీస్ మన దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి స్పేడెక్స్ అనేటువంటి ఒక పరిశోధన చేయనున్నాం, క్లియర్గా మనం చూస్తే. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, ఈ స్పేడెక్స్ వల్ల మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే చంద్రయాన్ 4కి యూజ్ అవుతుంది. మనం ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాదిరే మనం కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి స్పేస్ స్టేషన్ని 2035కి కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం. పైగా 2040కి చంద్రుడిపైకి మనుషుల్ని పంపించాలనే ఆలోచన ఉంది భారతదేశం. ఇలాంటి ప్రయోగాలన్నిటికీ మనకి ఆ స్పేడెక్స్ అనేది పనికి వస్తుంది, క్లియర్గా మనం చూస్తే. అది చంద్రయాన్ 4 గురించి. దాని గురించి ఇప్పుడు మనకేమి డిస్కషన్లో భాగంగా అవసరం లేదని మనం చెప్పుకోవచ్చు, క్లియర్గా మనం చూస్తే ఓకే. చంద్రయాన్ మిషన్స్ గురించి కంప్లీట్ కంపారిజన్ ఇది. ఇంకా 1కి 2కి మధ్యలో కంపారిజన్, ఎందుకంటే మనకి 1 గురించి సిలబస్లో ఉంది, 2 గురించి మధ్యలో ఉంది కాబట్టి. ఆ రెండింటికి కంపారిటివ్ స్టడీ అంటే ఇలా మనం థింక్ చేయొచ్చు. కంపారిటివ్ స్టడీ అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం ఆలోచించాలి రాసేటప్పుడు? టేబుల్ ఓకే. ఆ టేబుల్స్లో మళ్ళీ దాన్ని డివైడ్ చేసుకోవాలి. అసలు దాన్ని ఏ సంవత్సరంలో జరిగింది, అక్కడ యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటి, తప్పులేదు ఇక్కడే రాయొచ్చు, క్లియర్గా మనం చూస్తే. టేబుల్ కంపారిజన్ అన్నప్పుడే మనకి టేబుల్ అంతే. డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ గురించి రాయమన్నా కూడా కావాలంటే త్వరగా మనం ఆన్సర్ని ప్రజెంట్ చేయాలంటే టేబులర్ ఫామ్స్ని యూజ్ చేసుకోవచ్చు, క్లియర్గా మనం చూస్తే. ఇక్కడ పేరాగ్రాఫ్స్ రాస్తే వాళ్ళకి అర్థం కాదు మనం కంపేర్ చేసినట్లు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందిగా, కంపారిజన్స్ అంటే ఒకటి అన్ని డైమెన్షన్లో కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ వన్ క్లియర్గా మనకి చంద్రయాన్ 1 2008, అది 2019 క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ లాంచ్ వెహికల్ అప్పట్లో PSLV XL C11 మనం వాడింటాం. ఇక్కడికి వచ్చినప్పటికి GSLV MK3 M1 మనం వాడింటాం. తర్వాత మనకి ఓకే దాని సైజ్ ఓవరాల్గా దాని సైజ్ కిలోగ్రామ్స్లో మనం చూస్తే అదంతా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనకి మెయిన్ మిషన్ లైఫ్ అనేది ఉంది కదా, క్లియర్గా. అందులో మనం ప్లేస్ చేసింది 1 and only ఆర్బిటార్, ఫస్ట్ 1, క్లియర్గా మనం చూస్తే. ఫస్ట్ 1లో ఆర్బిటార్ని మనం ప్లేస్ చేసాం, అది 1 ఇయర్ అనుకున్నాం దాని లైఫ్ యాక్చువల్గా. బట్ 1 ఇయర్ కంటే కొంత ముందే అది ఎక్స్పైర్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎనీహౌ దట్ ఈజ్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, క్లియర్గా మనం చూస్తే. ఇది చూడండి, 1 ఇయర్ ఆర్బిటార్ 1 ఇయర్ పనిచేస్తుంది అనుకున్నాం. అఫ్కోర్స్ అది చాలా రోజులు పనిచేస్తుంది, క్లియర్గా ఓకే. తర్వాత చూడండి, ఇది ల్యాండర్ రోవర్ అంటున్నాం. ఈ ల్యాండర్ రోవర్ అనేది ఫెయిల్ అయింది అంతే కదా, క్లియర్గా మనం చూస్తుంటే. ఇక్కడ యాక్చువల్గా ఈ విషయంలో మనకి రష్యా హెల్ప్ చేస్తుంది అనుకున్నాం, రష్యా చేయలేదు కాబట్టి డిలే అయింది. రష్యా హెల్ప్ చేసి అంటే 2015లోనో 2016లోనో మనం ఈ పరిశోధన చేసి ఉండే వల్ల మేబీ సక్సెస్ అయి ఉండేవాళ్ళేమో. కానీ రష్యా యొక్క హెల్ప్ లేకుండానే మనం సక్సెస్ చేసి చూపించాం కదా. రష్యా అయితే చంద్రయాన్ 2 కోసం సహాయం చేస్తానికి కొంతవరకు మనకు ప్రామిస్ చేసింది, కానీ తర్వాత చేయలేదు బేసికల్గా ఓకే. తర్వాత ఎనీహౌ ఎక్స్పెండిచర్ ఆటోమేటికల్గా పెరుగుతుంది ఫస్ట్ 1 సెకండ్ 1 ఆస్పెక్ట్స్లో. పేలోడ్స్ విషయానికి వస్తే దాదాపుగా ఈ మిషన్లో ఒక 11 పేలోడ్స్, అంటే దానికి అటాచ్ చేస్తూ లోపల ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, క్లియర్గా మనం చూస్తే ఒక 11 పేలోడ్స్ అనేది అందులో ఇంక్లూడ్ చేసింటారు. ఈ మిషన్లో భాగంగా ఓవరాల్గా మనకి దాదాపుగా మనకు చూస్తే చూడండి మనకి ఒక 14 పేలోడ్స్ మనం చెప్పుకోవచ్చు, క్లియర్గా మనం చూస్తే ఓకే. ఇక్కడ మనకు చూస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి చంద్రయాన్ 1 వల్ల, చంద్రుడి పైన వాటర్ ట్రీస్ అనేది ఒకటి దొరికి, అంటే వాటర్ ఎక్కడో నీటి జాడలు ఉన్నాయని డిటెక్ట్ చేసింది, క్లియర్గా మనం చూస్తే. ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ చంద్రయాన్ 2 ఇంటెన్షన్ ఏంటి మనకి ఓకే, ఎయిమ్స్ టు బి ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ అండ్ ఎక్స్ప్లోర్ లూనార్ సౌత్ పోల్. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువాన్ని మొట్టమొదటిగా టార్గెట్ చేసినటువంటి దేశంలో భాగంగా మన భారతదేశం అనేది రీచ్ అవ్వాలి, మన భారతదేశం నిలవాలనేది దాని లక్ష్యం, క్లియర్గా.
పైగా దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇంకా ఏమన్నా ఇందులో ఆటోమేటికల్గా అక్కడికి ల్యాండర్ దిగింది కాబట్టి అంత అందులో రోవర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది కాబట్టి చంద్రుడి ఉపరితలం పైన ఉన్నటువంటి ఎలిమెంటల్ కాంపోజిషన్ దాన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా వాటర్ ట్రేసెస్ని ఇంకా డీప్గా మనం పరిశీలించవచ్చు. చంద్రుడి ఉపరితలం పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి, చంద్రుడి సరౌండింగ్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, అవన్నీ మనం ఎగ్జామిన్ చేసేదానికి వీలుగా అప్పుడే అవన్నీ ఇంక్లూడ్ చేశారు. కానీ అది జరగలేదు క్లియర్గా మనం చూస్తే. తర్వాత కాలంలో మళ్ళీ 2023లో వచ్చేటప్పటికి చంద్రయాన్ 3 ద్వారా ఈ రెండు విషయంలో మనకి ఈ ల్యాండర్ రోవర్ విషయంలో మనం సక్సెస్ అయ్యామని మనం చెప్పుకోవచ్చు. వాటి రెండింటిని లాంచ్ చేసాం. అఫ్ కోర్స్ మనకి చంద్రయాన్ 3 మిషన్నే మనం త్రీ కాంపోనెంట్ మిషన్ అంటున్నాం. ఆ త్రీ కాంపోనెంట్స్లో మనకి ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ప్రొపల్షన్ మాడ్యూల్ క్లియర్గా మనం చూస్తే, ఇంకొకటి రోవర్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్ రోవర్ మాడ్యూల్ అంటున్నాం క్లియర్లు. ఎనీహౌ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చంద్రయాన్ 3 అనుకోవచ్చు క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకి ఇది కంపల్సరీ క్వశ్చన్ ఈసారి. నాకు ఇక్కడ ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో థింక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎనీహౌ చంద్రయాన్ 1, 2, 3, 4 కంపారిజన్స్ అనేది మనం చూసాం క్లియర్లీ. నెక్స్ట్ ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ 3లో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్ అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ఒకవేళ అవి అడిగితే మాత్రం ఆ 7 ఇన్స్ట్రుమెంటేషన్ పేర్లతో సహా మీరు మెన్షన్ చేయాలి క్లియర్గా. అవి గుర్తుపెట్టుకోవచ్చు ఒకసారి క్లియర్గా మనం చూస్తే. ఈ మధ్య జరిగిన ఎక్స్పెరిమెంట్స్, ఈ మధ్య జరిగినటువంటి మిషన్స్ సంబంధించినటువంటి పేలోడ్స్ గుర్తుపెట్టుకోండి. గతంలో అన్నీ మనం గుర్తుపెట్టుకునేదానికి మనకి వ్యూ ఉండదు క్లియర్గా మనం చూస్తే. ఓకే, నాట్ పాసిబుల్. ఈ మధ్య జరిగినటువంటి వాటినే మనల్ని ఫోకస్ చేస్తాడు కాబట్టి ఓకే మనం ఏం పరిశోధనలు చేయట్లేదు వాటిపైన క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మిషన్ క్లియర్గా మనం చూస్తే. ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతున్నటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే గగన్యాన్ మిషన్ క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ ఒకసారి చదువుతాం ఒకసారి క్లియర్గా మనం. ఓకే, దీని నుంచి క్వశ్చన్ ఎలా డిజైన్ చేయొచ్చు అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో వాట్ ఈస్ ద గగన్యాన్ మిషన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్. స్టార్టింగ్లో మనకు జనరల్గా అలా చూస్తుంటాం అసలు గగన్యాన్ మిషన్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాథమికంగా దానికి ఉన్న లక్ష్యాలు ఏంటి అంటున్నాం క్లియర్గా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ హౌ డస్ ఇట్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ హ్యూమన్స్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తాం. ఓకే, అనలైజ్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ది గగన్యాన్ మిషన్ ఆన్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. ఓకే, స్పేస్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ పొజిషన్ ఇన్ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. హౌ మైట్ దిస్ మిషన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్. ఇదంతా క్వశ్చన్ కిందికి మనం అనుకుంటాం క్లియర్గా మనం చూస్తే. ఇదంతా అర్థం చేసుకొని మన ఆన్సర్లో కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ మెన్షన్ చేసేదానికి ట్రై చేయాలి.